ఇప్పుడు వీళ్ళు దోలు తీర్చి ఇప్పుడు భయంకరమైన రియాక్షన్ ఇస్తారు చూడు. అమ్మా, మీకోసం మంచి గుణఫలం లాంటి కుర్రాన్ని తీసుకొచ్చాను. మీకు నచ్చితే పర్మనెంట్, నచ్చకపోతే టెంపరరీ. నన్ను చూస్తే కరెంట్ షాక్ తగిలిన కాకిలా అయిపోయాడు. నన్ను పెళ్లి చేసుకుని వీడేం చేస్తాడు అమ్మయ్యా? దీంట్లో షాక్ అవటానికి ఏముంది? అప్పట్లో మా తాతలు స్త్రీల హక్కుల కోసం పోరాటం చేశారు. వాళ్ళు మా కుటుంబంలో స్త్రీలు ఏ పని చేసినా ఎలాంటి పని చేసినా మాకేమీ అభ్యంతరం లేదు. ఏమంటారా? అలాగే ప్రాబ్లం సాల్వ్డ్. ముహూర్తం పెట్టేమంటారా? అంత కంగారు ఎందుకయ్యా పంతులు? అయ్యా, ఇప్పుడు వియ్యంకుల వారికి మా ఫ్యామిలీ గురించి పెళ్ళి అయ్యాక చెప్తావా ఏంటి? అయ్యో, ఎంత మాట, క్షమించాలి. ముందు ఈవిడితో ప్రారంభిస్తాను. ఈవిడ పేరు లలిత, పెళ్లి కుమార్తె వారికి వదినగాడు. ఈయన జనార్దన్ గారు, ఈవిడ హస్బెండ్. ఈవిడ కళ్యాణి, ఆయన గర్ల్ ఫ్రెండ్. ఇతను కిరణ్, ఈవిడ బాయ్ ఫ్రెండ్. అతను అర్జును, ఈవిడ హస్బెండ్. అతని పేరు ప్రకాశు, అతను పెళ్లి కూతురు. నేను చెప్తాను, నేను చెప్తాను, పెళ్లి కూతురు బ్రదరు. ఒకప్పుడు నా నంబర్. హలో, నా గురించి ఎవరైనా చెప్తారా? అయినా నా గురించి ఎవరు చెప్పలేదు, నేనే చెప్పుకుంటా. ఈ ఇంటికి ఏకైక వాచిపోయిన ఒక్కనే. ఇదిగో, ఇది ఉంది అజ్జింగిరి సాయా. ఈ అమ్మాయిని ఎప్పటికైనా హీరోయిన్ గా చేస్తా మాటిచ్చా? ఇప్పటిక మాట మీద నిలబడ్డా. ఐశ్వర్య రాయలా రాయిని చేస్తా, దీపికలా దీన్ని పడుకోబెడతా, మొత్తానికి ఏదో ఒకటి చేస్తా. దోల్దేరిందే, పరిచయ కార్యక్రమాలు అయిపోయాయి, మూతలు పెట్టేయమంటారా? స్టాప్. మళ్ళీ ఏమైంది తండ్రి? ఇంత ఆస్తి, ఐశ్వర్యంతో పాటు అందమైన అమ్మాయిని ఇక్కడ వదిలేసి మేమందరూ అబుదాబీకి వెళ్ళిపోవాలి. కాబట్టి పెళ్ళయ్యాక అబ్బాయి అమ్మాయిని సుఖపెడతాడో లేదో అమ్మాయి ఒకసారి స్వయంగా టెస్ట్ చేసుకుంటుంది. అచ్చిన పిల్ల, దానికి ఏం తెలుసుద్ది? ఇదిగో, ఈ విషయంలో నువ్వు బాగా ఎక్స్పర్ట్ కదా, ఆ టెస్ట్ ఏదో నువ్వు చేయి. అలాగేనండి. ఆగండి బాబు గారు, నేను ఇక్కడ ఉండగా అక్కని శ్రమ పండిస్తానా? ఆ టెస్ట్ ఏదో నేనే చేస్తాను. పర్ఫెక్ట్, నా వైఫ్ చెప్పింది కరెక్ట్. ఈ విషయంలో తన ఎక్స్పర్ట్, అది మీకు తెలుసుగా. అన్నయ్య, ఏం టెస్ట్ అయి ఉంటుందంటో చేసుకోనిరా, నీకేంటి గుణపం? అయ్యా, మీరంతా ఒక్క నిమిషం ఆగండి. పిల్లాడు ఏమనుకుంటున్నారు? సకలకల వల్లభుడు. ఆ విషయంలో మీకు ఎలాంటి డౌట్స్ అక్కర్లే, నాది గ్యారంటీ. హ్యాపీగా ప్రొసీడ్ అయిపోవాలి. సరే పంతులు గారు, మీరు చెప్పారు కాబట్టి మీ మీద నమ్మకంతో ఒప్పుకుంటున్నాను. పెళ్లికి మంచి ముహూర్తం పెట్టండి. గోవిందో ముహూర్తం. ఒక్క గంటలో అద్భుతమైన ముహూర్తం పెట్టించమంటారా? అయిన వాళ్ళందరినీ పిలవటానికి 6 నెలలు పడుతుంది, గంటలో పెళ్లి ఏంటన్నాయా? చూడు తమ్ముడు, అయిన వాడిని అన్నగారిని నేను ఉన్నాను కదా, ఆ పెళ్లి ఏదో కనిచేద్దాం. పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టేందుకు. పంతులు, ఆ ముహూర్తమే ఖాయం చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మగవాళ్ళందరూ వెళ్ళి మగవాళ్ళ పెళ్లి పనుల సంగతి చూడండి. ఆడవాళ్ళు మాత్రం ఆ టెస్ట్లు అవి ఏవో అన్నారు కదా, ఆ టెస్ట్ చేసుకోండి. చెప్పు బావా. మన చిన్నోడికి చోళరాజ వంశస్థుల సంబంధం కుదిరిన కాడి నుంచి ఆడి జాతకం మారిపోయిందిరా. నువ్వు చెప్పింది కరెక్టే గాని బావా, ప్రతి చిన్న విషయానికి అన్నయ్య అన్నయ్య నీ చుట్టూ తిరిగే నీ తమ్ముడు నిన్ను పట్టించుకుంటాడంటావా? డౌటేరా. నేను మొన్న బారులో విన్న దాని ప్రకారం ఈ చోళరాజుల వంశస్థులకు సంబంధించిన నిధులు గట్రా సుమారు 100,000 కోట్లు అండర్ భూమిలో ఉన్నాయి బావా. అవి గాన మనం కొట్టేశామనుకో, నువ్వు కొట్టేశావనుకో, చూడు బావా, పెద్ద బావ పెద్ద బావే, చిన్న బావ చిన్న బావే. ఏమంటావు బావా? ఆ రోజు ఆ బాటిల్ని ఇంటి బయటను ఒక సన్యాసికి సెకండ్ హ్యాండ్కి అమ్మేశాడు. అది తాగి వాడుపోయాడు, వీడు బతికిపోయాడు. ఆ రోజు శవాల దెబ్బకి చిల్లర దొంగతనాలు మానేసి ఈ మధ్య గుళ్లల్లో దొరుకుతున్న గుప్త నిధుల మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ దెయ్యాలు ఎక్కడున్నాయని పిలవడం, ఎక్కడుంటే మనకే పిలిస్తే వస్తానన్నాయిగా. సరే, వచ్చేసావా? పిలిచారా గురుగారు? అవును శ్రీ, మీకు దుబాయ్లో ఆయిల్ బావులున్నాయని
నేలమాళిగల్లో నిధి నిక్షేపాలున్నాయని నమ్మి అవి దుబ్బేయటానికి ఎలా ప్లాన్ వేస్తున్నారో చూడు. అవును గురుగారు, మనిషి అవసరం వస్తే చేయి చాపి అడుగుతాడు, అవకాశం వస్తే ఆస్తిని దోస్తాడు, పదవి కోసం డబ్బు కోసం ఎన్ని పోటు కూడా పొడుస్తాడు. అవును శ్రీ, మనిషి తన అవసరం కోసం తయారు చేసుకున్న డబ్బుని అవసరానికి మించి సంపాదించడం కోసం ఎన్ని విధవ పనులు చేయడానికైనా వెనకాడడం లేదు. గుట్టు రెట్టయితే జైలుకి వెళ్లాల్సి వస్తుందని తెలుసు కూడా మోసాలు చేయటం, స్కాములు చేయడం మాత్రం మానడం లేదు. ఈ వెర్రి జనం కూడా వాడు మోసం చేస్తున్నాడా మర్డర్ చేస్తున్నాడా అని కూడా ఆలోచించకుండా డబ్బున్నవాడు వెనకాలే పడుతున్నారు. అవును గురుగారు, మేము కూడా డబ్బు వెనకాలే తిరిగి రూమానిటిని మర్చిపోయి చివరకు ఇలా అయిపోయాం. ఏదో మీ పుణ్యాన మంచి పని చేసే అవకాశం వచ్చింది. సరే, నువ్వేం మాయ చేస్తావో నాకు తెలియదు. మా నాన్నగారిని మోసం చేసి బలవంతంగా రాయించుకున్న ఆస్తిని మళ్ళీ మనం తిరిగి రాయించుకోవాలి. అందులో ఆయన ఆశయం మేరకే అనాథాశ్రమం కట్టించాలి. అనాథలమైన మమ్మల్ని నాన్నగారు చేరతీసినట్టు అనేక మంది అనాథలకి అది ఆశ్రయం కావాలి. అది ఎంత పని గురుగారు, చెప్పేశారు కదా. ఏయ్, శిష్యులు కూడా వచ్చేశారు, ఇక చూడండి ఎలా ఆడుకుంటామో.